ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ తెలియచేయడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఆర్టీసీ బస్సులో కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కె చంద్రశేఖర్ రావు గారు ప్రకటించారు జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబిఎస్ తో పాటు ఇమ్లిబన్ లో కూడా ఆగేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు ప్రగతి భవన్ లో బుధవారం ఆర్టీసీ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆర్టీసీ నుండి సునీల్ వర్మ ఇడి యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలో బస్సు సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత పరిస్థితి వివరించాలని ఇటీవల జరిగిన పరిణామాల వల్ల ఆర్టీసీ బాగా నష్టపోయిందని సమస్య కోల్కి వచ్చి గాడిన పడుతున్న తరుణంలో కరోనా వచ్చింది కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్సులు నడవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా పూర్తి స్థాయిలో బస్సులు తిరగడం లేదని వెల్లడించారు దీంతో ఆర్టీసీ కి ఆదాయం రావడం లేదు రోజుకి పదకొండు కోట్ల నుంచి పన్నెండు కోట్ల వరకు ఆదాయం రావాలి ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్ లో పదిహేను కోట్ల వరకు ఆదాయం వస్తుంది కానీ ఇప్పుడు కేవలం రెండు రెండు కోట్లు మాత్రమే వస్తుందని వెల్లడించారు కేవలం ముప్పై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వస్తుందని దీనికి ప్రధాన కారణం రాత్రి విధించే కర్ఫ్యూ ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు రాత్రి ఏడు గంటల లోపు గమ్య స్థానాలకు చేరుకోవడం సాధ్యం కావడం లేదని వెల్లడించారు ఎండాకాలం కావడంతో ప్రజలు ఐదు లేదంటే సాయంత్రం మాత్రమే ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతున్నారు పగటి పూట మాత్రమే బస్సులు నడపడం వల్ల ప్రజలకు ఉపయోగపడటం లేదని వెల్లడించారు ఆర్టీసీ అధికారులు చెప్పారు దీంతో ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపులు ఉంటాయి కర్ఫ్యూ సమయంలో కూడా ఆర్టీసీ బస్సులు గమ్యస్థానం చేరడానికి అవకాశం ఇచ్చారు బండ్లలో ట్యాక్సీలు ఆటోలు తదితర రవాణాలను అనుమతిస్తారు బస్ టికెట్ కలిగిన ప్రయాణికులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేట్ వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు జిల్లాల నుంచి వచ్చే బస్సులన్నీ జేబిఎస్ లోనే ప్రయాణికులను దింపుతున్నారు గురువారం నుంచి కు కూడా బస్సులు వచ్చిపోతాయి హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి మరికొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులు నడపకూడదని సీఎం చంద్రశేఖరరావు వెల్లడించారు